ప్రపంచ భవిష్యత్తును మార్చే ప్రయోగాలు చేసి మత పెద్దలను ఎదిరించి జైలు ఖైదు చేయబడిన నమ్మిని సిద్ధాంతాలతో ప్రజలకు జ్ఞానాన్ని బోధించాలని ప్రతిపించి నాటకాల రూపంలో జ్ఞానాన్ని పంచిన వ్యక్తి చివరికి తన ఇంటిలోనే ఖైదీగా మరణించిన గొప్ప శాస్త్రవేత్త గెలీలియో గురించి ఈ వీడియోలో మనం గొప్పగా చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరువైన వస్తువు తేలికైన వస్తువు కన్నా వేగంగా కిందకి పడుతుందని అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 384-332లో భావించాడు. అది నిజమని నమ్ముతూ సాగింది యావత్ ప్రపంచం సుమారు 20 శతాబ్దాల పాటు. దీన్ని కొందరు విభేదించిన అరిస్టాటిల్ ప్రతిష్ట కారణంగా ఆ అభిప్రాయం చలామణి అవుతూ వచ్చింది. గెలీలియో రంగప్రవేశం చేసేదాకా ఇటలీలోని వాయిని పీసా గోపురం నుంచి వేర్వేరు బరువులను వస్తువులు పడవేసి అరిస్టాటిల్ చెప్పిన భావన తప్పు అని రుజువు చేశాడు గెలీలియో. ఈ వృత్తాంతం జరిగిందనే ఆధారాలు లేకపోయినా విడివిడిగా నేటికి కూడా ఈ వార్తలు చలామణిలో ఉన్నాయి. గెలీలియోతో ఆధునిక విజ్ఞానం మొదలైందని పరిగణిస్తూ క్రీస్తుశకం 1550ను ప్రారంభంగా సూచిస్తారు. ఆయన ఆధునిక వైజ్ఞానిక పితామహుడిగా పరిగణించాలని ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి వారు పేర్కొంటారు. కటకటాలను ఉపయోగించి దూరపు వస్తువును తలకిందులుగా చూడగలుగుతున్నారని తెలియగానే 6 నెలల్లో టెలిస్కోప్ నిర్మించుకున్నారు గెలీలియో. దీంతో పాలపంత విషయాలు, జూపిటర్ గ్రహానికుండే చంద్రుళ్ళు, శనిగ్రహపు వలయాలు ఇలా చాలా సంగతులు చూపించి సైన్స్ అంటే ఏమిటో వివరించిన తొలి ప్రయోజనిక శాస్త్రవేత్త. తన టెలిస్కోప్ను తానే తయారు చేసుకున్న ఇంజనీర్ కూడా. వైద్యుడు కావాలనుకున్న గణితం మీద ఇష్టంతో గణితాచార్యుడే ప్రకృతి నియమాలను గణితాత్మకమని ప్రతిపాదించారు. సూర్యుడు, చంద్రుడు మొదలైన భూమి చుట్టూ తిరుగుతున్నాయనే నమ్మకం పుస్తకాల్లో చేరి మతభావంలో అంతర్భాగమైపోయింది. కోపర్నికస్ 1473-1543 దీన్ని కాదని సూర్యుని చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతున్నాయనే సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించి విశ్వాసాలతో ఇబ్బందులు పడి అలాగే మరణించాడు. కానీ గెలీలియో టెలిస్కోప్తో ఏది ఏమిటో విప్పి చూపాడు. భూకేంద్ర సిద్ధాంతం కంటే సూర్యకేంద్ర సిద్ధాంతం అర్థవంతమని వివరించాడు. మత పెద్దలకు కంటనింపుగా మారింది. అయినా పట్టువాదలకు ఈ విషయాలను నాటకంగా రాసి మరింతగా జనాల్లోకి తీసుకెళ్లిన సృజనాశీలి గెలీలియో. ఈ సాహసగుణమే ఉద్యోగానికి ఎసరు పెట్టింది. చివరికి తన ఇంట్లోనే ఖైదీగా కనుమూసలా చేసింది. గెలీలియో ప్రతిపాదనను గుర్తించినట్టు 1992 అక్టోబర్ 31న వాటికన్ సిటీ ప్రకటించిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. స్థిరపడిన విషయాన్ని ప్రశ్నించే తత్వాన్ని తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న గెలీలియోకు కవిత్వం, సంగీతం, కళా విమర్శ అంటే కూడా ఆసక్తికరమైన అంశాలు. నిజానికి అప్పటికి మతం, ఫిలాసఫీ, సైన్స్ 3 ఒక్కటే అనే తీరులో సాగేవి. ఆయన గొప్పతనం ఏమిటంటే మతం నుంచి సైన్స్ని వేరు చేశాడు, తర్వాత ఫిలాసఫీ నుంచి సైన్స్ని వేరు చేశాడు. గెలీలియో చేసిన మరో గొప్ప పని ఏమిటంటే గణితాన్ని విజ్ఞాన శాస్త్రంలో ప్రవేశపెట్టడం. గణితం రాకతో విజ్ఞాన శాస్త్రానికి ఖచ్చితత్వం వానగూడింది. ఆయన ఎంత సూక్ష్మగ్రహి అంటే చర్చిలో ఊగే దీపాన్ని పరిశీలించి వేగం తగ్గినా, కదిలే దూరం మారినా చలనానికి పట్టే వ్యవధి మారగలదని గుర్తించారు. ఎలా సాధ్యమైంది అది? నాడిని కొలిచి ఈ విషయాన్ని చెప్పారు. పరోక్షంగా పల్సోమీటర్ భావన ఆయన ఇచ్చారు. 1564 ఫిబ్రవరి 15 జన్మించిన గెలీలియో 1642 జనవరి 8న కనుమూశారు. అదే సంవత్సరం ఐజాక్ న్యూటన్ జన్మించడం విశేషం. విశ్వాసాలను పరీక్షకు ప్రవేశపెట్టడమే కాదు, పరిశీలనలతో తాను తాను సవరించుకునే సైన్స్ సంపద కలిగిన గొప్ప సాహసి శాస్త్రవేత్త గెలీలియో. ఇంత గొప్ప సైంటిస్ట్ని మతం, మూఢ విశ్వాసాల కోసం చంపేసిన గొప్ప ప్రపంచం మనది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.